నమస్తే అందరికీ మీకు టైటిల్ తమిళను చూసినాక మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది నేను ఒక రెండు విషయాలు మాట్లాడదామని వచ్చేసిన అసలు అంటే ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా రెండు విషయాలే నాకు ఏ మాత్రం కూడా వీడియో రికార్డ్ చేసే ఉద్దేశం లేకుండే ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఈ న్యూస్ వినగానే చాలా బాధ అనిపించింది అంటే ఒక మంచి అంటే చాలా గుర్తింపు తెచ్చుకుండు బ్రదర్ సుధీర్ రెడ్డి నేను ఇంకా మంచి స్థాయికి వెళ్తాడు అనుకున్నాను ఇంకా మంచి వీడియోస్ కూడా తీస్తాడు అనుకున్నాను కానీ ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ మోటార్ బ్లాగర్ అయినా రెస్ట్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త వహించండి ఎందుకంటే తెలుగు కమ్యూనిటీలో ఇలాంటి దారుణం కావడం నాకు చాలా బాధ అనిపించింది ఏ కమ్యూనిటీకి కూడా ఏం కావద్దు ఎప్పుడైనా బట్ మన వాడు మన తెలుగు వాడు అన్నప్పుడు నేను చాలా ఖుష్ దిల్ తోటి అరే గాడ దాకా పోయిండు ఇంత దూరం వరకు రీచ్ అయ్యిండు ఎక్సెల్ బండి తీసుకొని కూడా పోతుండు మస్ అనిపించింది దాని తర్వాత ఇంకా వీడియోస్ తీస్తుండు రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉన్నాం అంతవరకు చాలా బాగుండే కానీ ఈ దారుణం అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను మీరు ఎవరైతే మోటార్ బ్లాగర్స్ ఎంతమంది అయితే ఉన్నారో యూట్యూబ్లో తెలుగు వాళ్ళు మీరందరూ ప్రాపర్ రెస్ట్ తీసుకోండి ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేయండి ఓవర్ స్పీడ్కి కూడా వెళ్ళకండి చూడొచ్చు ఇప్పుడు సుధీర్భాయ్ ఆ టోటల్ అంటే ఆ సూట్ మొత్తం వేసుకుండు ఆ గేర్ మళ్ళీ హెల్మెట్ కానీ అవన్నీ కూడా పెట్టుకున్నంట మనకి ఎవరైతే యూట్యూబర్ ఒక అతను అతనికి కలవడం జరిగింది హెచ్ఎన్ మోటార్ బ్లాగర్స్ అన్న కలవడం జరిగింది అన్న కలిసి ఆ అన్న వీడియో కూడా చూసిన నేను చాలా క్లియర్గా పెట్టిండు నేను ఇట్లా కలిసి నా రెస్ట్ తీసుకోమని నా డాబాలో పడుకోమని చెప్పిన లేదు బ్రదర్ నాకు జారిపోయింది నేను రీఫ్రెష్ అయిపోయినా ఈ హాఫ్ అన్ అవర్లో అని చెప్పడం కూడా జరిగిందంట దాని తర్వాత ఇద్దరు ఓ వైపు స్టార్ట్ కావడం జరిగింది ఇది సంగతి మీరైతే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తా చేయాలి మీ ఫ్యామిలీలు మీకు ఇంపార్టెంట్ మీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది మీకు రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళు ఉంటారు మీరు ఏమాత్రం కూడా తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే సుధీర్ సుధీర్భయ ఎవరైతే అన్నున్నాడో ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఇక ఇంకొక ముఖ్యమైన సబ్జెక్ట్కి వచ్చేస్తే కొంతమంది దేడిది మార్క్స్ ఆలగాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించే వీడియో రికార్డ్ చేయడం అనేది జరిగిందనమాట అంటే ఏ మాత్రం కూడా నాకు ఉద్దేశం లేదు రికార్డ్ చేద్దాం అనుకోలేదు లైట్ అంటే నేను బాధపడ్డా వద్దులే అనుకున్నా కానీ కొన్ని వీడియోస్ చూసినాక నాకు ఎట్టి పరిస్థితుల్లో వీడియో రికార్డ్ చేయాలని నేను డిసైడ్ అయినా కొంతమంది వాళ్ళు కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో తిడు ఎందుకు తిడుతున్నానంటే పాత ఏదో యాక్సిడెంట్ వీడియోస్ అన్నీ పాత ఫొటోస్ అన్నీ తమ్నెల్లో పెట్టేసి ఇది లైవ్ యాక్సిడెంట్ వీడియో సుధీర్ మదర్ రియాక్షన్ వీడియో అరే ఏంద్రా మీరు పోయి సిగ్గు శరం ఏమైనా ఉండాలా కడుపుకు అన్నం తింటురా గడ్డి తింటురా అది కూడా ఉండాలా అరే ఎంతసేపు ఛానల్ని పెంచాలా సబ్స్క్రైబర్ని పెంచాలా ఇదే ఉంటుంది కానీ వేరే సోది ఏముండదు మీకు అరే మనిషి చనిపోయిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధ అవుతుంది ఇలాంటి వీడియోస్ దాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోవాలా ఒక బార్డర్ ఉంటుంది దేనికైనా దాన్ని క్రాస్ చేసేసి పర్సనల్గా వెళ్ళిపోతురు అంత దూరం వరకు వెళ్ళకండి మీరు ఏదైనా మీకు అయితే ఇప్పుడు సుధీర్ గురించి ఏదైనా మాట్లాడబుద్ద అయితే క్లియర్గా వీడియో తీసి మీకేమన్నా అనిపిస్తే అది చెప్పండి నేను రెగ్యులర్గా వీడియో చూస్తుండే నాకు పరిచయం ఉంది ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది నేను ఫోన్ మాట్లాడ ఏదైనా చెప్పాలనుకుంటే అట్లా చెప్పండి అంతేగాని అన్నెసరీగా వీడియోస్ పాత ఫోటేజ్ని మొత్తం ముందేసి ఇదే లైవ్ యాక్సిడెంట్ వీడియో ఇదే ఇది అరే బాబు అసలు క్లారిటీ ఎవ్వరికీ లేదు చాలా తక్కువ మందికే తెలుసు అందులో హెచ్ఎన్బి మోటార్ హెచ్ఎన్ మోటార్ బ్లాగర్స్కి కొంచెం ఆయనకి క్లారిటీ ఉంది ఎందుకంత అతను ఫోన్ చేయడం జరిగింది అక్కడ ఒక వేరే పర్సన్ ఆ స్టేట్ పర్సన్ రిసీవ్ చేయడం జరిగింది ఆ భయకు కొంచెం క్లారిటీ ఉంది దాని తర్వాత పులికి క్లారిటీ ఉంది పులి కూడా మాట్లాడడం జరిగింది పులికి కొంచెం క్లారిటీ ఉంది బయాస్ సని యాదవ్ కూడా కొంచెం క్లారిటీ ఉంది బయాస్ అని యాదవ్ కూడా ఒక కాల్ రికార్డ్ అనడం అతను ఛానల్లో పెట్టింది ఇక మిగతా అందరూ ఎందుకు పెడుతుర్రు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి రా బాబు మీకు కొంచెమన్నా సెన్స్ ఉండాలా కడుపుకి అన్నం తిన్న పనులు చేయండి గడ్డి తినే పనులు చేయకండి అన్నెసరీగా పాత ఫుటేజ్ని మొత్తం యూజ్ చేసుకొని మీ ఛానల్ని ఏదో టాప్ పొజిషన్ తీసుకొని వెళ్ళిపోదామంటే అది వేస్ట్ అది అవన్నీ కావు కూడా మీరు జెన్యూన్ కంటెంట్ నేయడానికే ప్రయత్నం చేయండి అన్నెసరీగా వేరే వేరే వీడియోలన్నీ మీరు స్ప్రెడ్ చేయకండి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసినప్పుడైనా అలాంటి వీడియోలు తమ్ నెళ్ళని చూసి ఓపెన్ చేసినప్పుడు చాలా వరకు బాధపడతారు మీరు బాధ పెట్టకండి మీ ఏదో ఛానల్ మీ సొంత ప్రయోజనం గురించి పక్కవాడి పర్సనల్ లైఫ్తో ఆడుకుంటా అంటే అది తప్పు అలాంటి ఛానల్ నువ్వు క్రియేట్ చేసినా వేస్టే ఇది నేను వీళ్ళ గురించి మాట్లాడదామనే రికా వీడియో అనేది తీయడం జరిగింది ఇంకొకటి చా మళ్ళొకసారి చెప్తున్నా మోటార్ బ్లాగర్స్ అందరికీ ఒక అన్నగా తమ్మునిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి ఇన్సిడెంట్లని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా మీరు మోటార్ బ్లాగింగ్ చేయండి రెస్ట్ తీసుకోండి ప్రాపర్ రెస్ట్ తీసుకోండి బ్రదర్ చాలా మంచి స్టేజ్కి వెళ్ళిండు చాలామంది గుర్తింపు స్థాయి వచ్చేసింది నాకు మంచిగా అనిపించింది తన ఛానల్ చూసినప్పుడు కానీ నేను ఇంత దారుణం అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుని మనం ఒకటే ప్రార్థించాలా మా ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంతటి ధైర్యం మళ్ళా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రం తీయకండి పాత తమ్ యూజ్ చేయకండి లేనిపోని పత్ వ్యాపారాలు అని వెటకుర్రీ ఇది మీకు చెప్పాలనుకుంది చలో జై హింద్